సుమారు 140 కుటుంబాల నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరికి చేతరెత్తేశారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో నమ్మకంగా చీటి వేసిన స్థానికులు మోసపోయారు. ఇటీవల లక్ష్మీ మాధురి మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న భర్త అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బు కోసం నిలదీగా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లభోదిబం అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖలో చిట్టల పేరుతో వ్యక్తి మోసానికి పాల్పడట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ నగరంలో గోపాలపట్నం ప్రాంతంలో చంద్రనగర్ అనే ఒక ఏరియాకి సంబంధించి కూడా దంపతులు కొంతాల లక్ష్మీ మాధురి అలాగే కొంతాల అప్పలరాజు ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. స్థానికంగా చాలా నమ్మకంగా ఉంటారు. పైగా అప్పలరాజు సంబంధించి కూడా రైల్వే శాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. రైల్వేస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉద్యోగం చేస్తున్నందున స్థానికంగా కూడా ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉన్న నేపథ్యంలో చీటీలు వేస్తామని చెప్పడంతో స్థానికులంతా కూడా నమ్మారు. నమ్మి చీటీలు కట్టడం ప్రారంభించారు. గత 5 ఏళ్లుగా కూడా కొన్ని కోట్ల రూపాయల నుంచి 140 కుటుంబాల నుంచి 2 కోట్ల రూపాయలు వీళ్ళు చీటీల పేరుతో కూడా వసూలు చేసేవారు. కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా సక్రమంగానే చెల్లింపులు అవన్నీ నిర్వహించేవారు. అయితే ఇటీవల కాలంలో 1 సంవత్సరంన్నర కాలంగా కూడా పూర్తిగా చీటీలు ఎవరైతే కట్టారో వాళ్ళవరికి కూడా చెల్లింపులు చేయకుండా కూడా సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఎవరైతే చిట్టీలు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన అప్పలరాజు భార్య లక్ష్మీ మాధురి అనారోగ్యంతో చనిపోయింది. చనిపోయిన తర్వాత చిట్టీలు కట్టిన వాళ్ళంతా కూడా తమకు రావాల్సిన డబ్బును చెల్లించాలని కూడా ఒత్తిడి తంత్రం ప్రారంభించారు. దీంతో అప్పలరాజు, నేను రైల్వేలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నాను, డబ్బులకు సంబంధించేటువంటి ఇబ్బందులు పూర్తి స్థాయిలో కూడా చెల్లింపులు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో భార్య చనిపోయిన ఇబ్బందులు ఉన్నారు కదా అని చెప్పి కొద్ది కాలం పాటు చిట్టీలు కట్టిన వాళ్ళంతా కూడా వేచి చూసే దారుణ్ణి అవలంబించారు. అయితే ఇటీవల కాలంలో కరోనా ఈ నేపథ్యంలో కూడా అందరూ ఆర్థిక కష్టాలు ఉన్న నేపథ్యంలో ఈ చీటీలు కట్టిన డబ్బును తిరిగి తీసుకోవాలని చెప్పి నిర్ణయించి అడుగుతున్నా సరే ఇదిగా అదిగా అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. తప్పితే ఇప్పుడు చెల్లింపులు చేసిన పరిస్థితి లేదు. పైగా ఏదైతే చంద్రనగర్ లో ఇంతకాలం కూడా ఉండేవారు, ఒకసారిగా కూడా రాత్రికి రాత్రే చంద్రనగర్ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి మలకపురం అనే ఏరియాకి రాత్రి రాత్రి ఇల్లు మారిపోవడంతో అనుమానం రావడంతో వీళ్ళంతా కూడా డబ్బు కోసం నిలదీయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వలేమని కూడా చేతులెత్తేసి రాత్రికి రాత్రి ఇల్లు మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో లవ దిగ్గు అంటూ కూడా బాధితులందరూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కలిసి వింతపత్రం ఇవ్వడం జరిగింది. తమకు ఈ విధంగా కూడా నష్టం జరిగింది. దాదాపు 140 కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉపాధి పొందే తమంతా కూడా పైసా కూడబట్టుకుని కొంత మొత్తాన్ని వివిధ అవసరాల కోసం సమకూర్చుకున్నాం అనుకుంటే వీళ్ళు సీటీల పేరుతో మోసం చేసి ఎత్తుకుపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏదైతే నిందితుడు ఉన్నారో నిందితుడికి సంబంధించి రైల్వేలో ఉద్యోగం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులను కూడా కలిసి తమకు అన్యాయం నుంచి వివరించి అలాగే న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు బాధితులు. రైట్ విక్రమ్, థాంక్స్ ఫర్ అప్డేట్స్. ఈ చంద్రనగర్ ఈ పరిసర ప్రాంతాల ఉన్న ప్రజలందరూ కూడా చీటీల పేరుతో మోసాలకి కొందరు వ్యక్తులు పాల్పడ్డారు. అందులో భాగంగా కొంతాల లక్ష్మీ మాధురి అనే ఒక మహిళ ఇక్కడ సొంత ఆస్తులు, ఇల్లులు, స్థలాలు ఉన్నాయని చూపించి సుమారుగా ఇక్కడ ఒక 2 కోట్ల రూపాయలు ఈ పరిసర ప్రాంతంలో 100 కుటుంబాలని మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతకాలంగా ఆవిడ కొంతకాలం క్రితం చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఈ ఆస్తులు ఉన్నాయని ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో అందరూ మాకు సెటిల్ చేయాలని డిమాండ్ చేస్తే ఇక్కడ సొంత ఇల్లులు ఆస్తులు ఉంచుకొని కూడా ఏ ఒక్కరికి కూడా రూపాయి చెల్లించకుండా ఉన్న పరిస్థితి అయితే జరిగింది. వీళ్ళందరూ అయితే అప్పులు చేసుకొని బంగారాలు తాకట్టు పెట్టి కొన్ని సంవత్సరాలుగా వాటికి వడ్డీలు కడుతూ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. ఇంత అధిక మొత్తంలో 2 కోట్ల సుమారు అమౌంట్ని దయచేసి రికవరీ కల్పించాలని చెప్పని ఇటు మాకు అటు మన విజయప్రసాద్ గారికి ఇటు పోలీస్ అధికారులకి అందరికి కూడా. ఏపీలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది.